బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మినీ పొరుపొరు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ మొత్తం 5 వార్డుల్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనల మేరకు అధికారులు కోవిడ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక టీఆర్ఎస్ పలు వార్డులలో ఆధిక్యంలో కొనసాగుతుంది. సిద్దిపేటలో మున్సిపాలిటీ కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే 43 వార్డులకు గాను 2 హాళ్లు 22 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక వార్డులో టీఆర్ఎస్ కు ఆధిక్యం మొదలైనట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ప్రసన్న సిద్దిపేట పురపాలక సంఘం ఈ ఎన్నికల యొక్క గెలుపులు దాదాపుగా వస్తున్నాయి ఒకటొకటిగా. అయితే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్న అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి తాము గెలుస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించి సంబరాలు చేసుకోవడం కనిపిస్తున్నది. అయితే మొత్తంగా 43 వార్డులకు గాను దాదాపుగా 35 స్థానాల వరకు టీఆర్ఎస్ గెలుచుకుంటుంది అని చెప్పి దాదాపుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏదైతే కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఏదైతే అభ్యర్థులు బయటకు వస్తున్నారో వాళ్ళని బట్టి తెలుస్తుంది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుంది. మరొక హాఫ్ అన్ అవర్ లో, ఒక అర్ధ గంటలో దాదాపుగా 90% ఈ యొక్క ఫలితాలు రాబోతున్నాయి. మొదటగా అధికారులు 1 నుండి 12 వార్డులు, అట్లాగే 22 నుండి 32 వార్డుల వరకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి 22 వార్డులకు సంబంధించిన రిజల్ట్ ను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచినట్టుగా వారు చెప్తున్నారు. కానీ అధికారులు త్వరలో ఈ యొక్క ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్.